హృదయాల పరిశుభ్రత అంతకంటే ముఖ్యమైనది. పరిశుభ్రతతోనే పవిత్రత సాధ్యం. దాంతోనే దేశ రాష్ట్ర సర్వతా ముఖాభివృద్ధి ముడిపడి ఉంది. జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సిడి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. సిడి ఆవిష్కరణ చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. చేస్తున్నారు, ధన్యవాదాలండి. ఇప్పుడు 4,997 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారు. చెత్త సేకరణ వాహనాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెత్త సేకరణ వాహనాలను గార్బేజ్ టిప్పర్లను ప్రారంభోత్సవం చేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెత్త సేకరణ వాహనాలను గార్బేజ్ టిప్పర్లను ప్రతి పౌరునికి గుమ్మాలకు పారాణిని జనం కోసమే పుట్టిన వాడా పేదవడు, నిన్న పేదవడు, ఆ పేదవడు, నిన్న పేదవడు. ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకు అయ్యా, గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీ వంగుడిని కట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు, నిన్న పేదవరు. జనం కోసమే పుట్టిన వాడా పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు, నిన్న పేదవరు. తిన్నాలే తిన్నాలే.
జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని ముగింపు వాక్యం చెప్పాలని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా రణజన్మే నీది కారణజన్మే నీది రణజన్మే జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం గౌరవించే నీ వ్యక్తిత్వం రాజకీయ వైషమ్యం చూడని పవిత్ర దేవి సిద్ధాంతం అల్ప పుస్తులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా రణ జన్మే నీది కారణ జన్మే నీది రణ జన్మే నీది కారణ జన్మే నీది ఏలేయాలా ఏలేయాలా జగనేయాలా నేడు రేపు ఎప్పుడు నువ్వా ఏలుగు ఉండాలా ఏలేయాలా ఏలేయాలా జగనేయాలా నేడు రేపు ఎప్పుడు నువ్వా ఏలుగు ఉండాలా తప్పని గుణమొకటేనా కులమని అంటావు మమత సమత మానవచేనా మతమని అంటావు మమత సమత మానవచేనా మతమని అంటావు కులం మతమనే బురద జల్లి ఆ కుళ్ళు మనుషులకు అక్కి తిరుగువై సీఎం వేణువు కావయ్యా గుండె గుండెలో దాచి గెలిచిన ముఖ్యమంత్రి వేణువయ్యా గుండె గుండెలో దాచి గెలిచిన ముఖ్యమంత్రి వేణువయ్యా కొత్త కాదు నీకే పోరాటం నీతో ఎప్పుడు మేముంటా జనం బిడ్డపై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం జగన్ బిడ్డలం మేమంటాం జన్మే నీది రణజన్మే నీది కారణ జన్మే నీది ఏలేయాలా ఏలేయాలా జగనేయేలాలా నేడు రేపు ఎప్పుడు
జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఈకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ అగ్రిగోర్ బాధితులకు బాసటగ నిలిచావయా ఈకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ కార్మికులకు సచివాలయముల ద్వారా యువత భవిత మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది పెంచిన పింఛన్ ఆశగా నిలిచింది వ్యాధి బాధితులకు పది ఇచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పన నాడు నేడు మనబడి ఆవితరాలకు బంగారు పథకం అందరితో జన కష్టాలి తీర్చగలే అధికార యంత్రాంగం చెప్పారంటే మొదలైన యుద్ధ విజయదారులను చూపే చెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ అందరికీ దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సంకేతికలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అంద నుండి వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం 0% రుణాల విప్లవ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మత్స్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం జనం కోసమే పుట్టిన వాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టిన వాడా పేదెవరు
గుమ్మాలకు పారాని జనం కోసమే పుట్టిన వాడ పేదవడు నిన్న పేదవడు ఆ పేదవడు నిన్న పేదవడు నా పెద్ద కొడుకు జగన్ అంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగన్ అంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకు అయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకు అయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ పేరు, పల్లె పల్లెలో పాపము నీవని పొడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదవరు నిన్న పేదవరు, ఆ పేదవరు నిన్న పేదవరు. జనం కోసమే పుట్టిన వాడా పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు నిన్న పేదవరు. నా పలుగు పార జగన్ అన్నాడు ఓ కూలి, నా పాడి పంట జగన్ అన్నాడు ఓ రైతు. కార్మికులు కర్షకులు అంతా మనిషి మనిషిలో నీ మమత మారుమోగగా నీ ఘనత. భావితరాల యువత తరలో నాలుకవైనావు, నవయుగానికి నాంతిని పలికి నాయకుడైనావు. ఆ పేదవరు నిన్న పేదవరు, ఆ పేదవరు నిన్న పేదవరు. జనం కోసమే పుట్టిన వాడా పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు నిన్న పేదవరు. జనం బాధనే పట్టిన వాడా పేదవరు, నిన్న పేదవరు, నిన్న పేదవరు, నిన్న పేదవరు. ప్రజల మనిషివి ప్రపంచరానిది, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణాలిని గుమ్మాలకు పారాణి. జనం కోసమే పుట్టిన వాడ పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు నిన్న పేదవరు. ప్రతిదినం సగిస్తున్నది మన
మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వీకే సాధ్యమయా రాజన్న పాలన విజయమతనయ అగ్రిగో బాధితులకు బాసటగా నిలిచావయా సేకరణ వాహనాలు గార్బేజ్ టిప్పర్లు చేరుకుంటూ ఉన్నాయి. క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక మహాయజ్ఞం జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్. పరిశుభ్రతే ప్రగతికి సోపానం. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణకు సంపూర్ణ పరిష్కారం చేపట్టినటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మరి ఈ గార్బేజ్ టిప్పర్లు వారి వారి ప్రాంతానికి చేరుకుంటున్నాయి. అందరికీ అభివందనం చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే దశగా వినూత్న విధానాలను రూపొందించుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాయకత్వంలోని మన రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది. ఇందులో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సురక్షితమైన మరింత మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు సేవలు అందించడం లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట ఈ వినూత్న కార్యక్రమానికి మరి ఈ చెత్త సేకరణ వాహనాలు మరి ఎంతో ఉత్సాహంగా వారి వారి ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ నినాదంతో రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరునికి స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన పరిసరాలు కల్పించి తద్వారా జీవన ప్రమాణాలు పెంచాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. రాష్ట్రాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత, చెత్తబుట్టరహిత, చెత్తరహిత నగరాలుగా తీర్చిదిద్దడమే క్లాప్ జగనన్న స్వచ్ఛ సంకల్పం యొక్క లక్ష్యం. దీనికోసం ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటికి 3 చెత్తబుట్టలు చొప్పున నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగు చెత్తబుట్టలను పంపిణీ చేసి 100% వేరు చేసిన చెత్తను సేకరించడం జరుగుతుంది. దీంతో పాటు చెత్తను ఇంటి వద్దనే కంపోస్టు చేసుకునేలా కూడా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రతి ఇంటి నుండి సేకరించిన తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలను గార్బేజ్ టిప్పర్ల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ సెంటర్లకు తరలిస్తారు. తిరిగి గార్బేజ్ ట్రాన్స్ఫర్ సెంటర్ల నుండి తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరు వాహనాల ద్వారా ట్రీట్మెంట్ ప్రాజెక్టుల వద్దకు చేర్చడం జరుగుతుంది. అనంతరం తడి చెత్త నుంచి కంపోస్ట్ ఎరువు లేక బయోగ్యాస్ తయారు చేస్తారు. పొడి చెత్తలో ఉన్న హానికారక వ్యర్థాలను నిర్మూలించడంతో పాటు వాటిలో తిరిగి ఉపయోగించదగిన వస్తువులను వినియోగంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. తద్వారా రాష్ట్రంలోని గ్రామాలు, నగరాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సంపూర్ణంగా శుద్ధి చేయాలనే సంకల్పంతో క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుంది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ, రవాణా శుద్ధీకరణ, ఆదాయ ఉత్పత్తి, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతోంది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, నగరాలను పరిశుభ్రంగా మార్చడం ద్వారా బిన్ ఫ్రీ, లీటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీగా అభివృద్ధి పరిచి జాతీయ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి పోటీలలో మన రాష్ట్రంలోని గ్రామాలు, నగరాలను మెరుగైన స్థాయిలో నిలిపే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్లీన్ గ్రామాలు, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మహాయజ్ఞం జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్. పరిశుభ్రతే ప్రగతికి సోపానం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణకు సంపూర్ణ పరిష్కారం చేపట్టిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్.
కార్యక్రమాన్ని చెత్త సేకరణ వాహనాలను గార్బేజ్ టిప్పర్లను ప్రారంభించినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇతర మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. Chandra.